ఎందుకంటే ఇవాళ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మైక్ పట్టుకుంటే ఓ ఇష్టాయిష్టంగా ఏదో ప్రజలందరూ ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా మనం మాట్లాడుతున్నారు కదా, ఏదో వినిసి వాళ్ళు జేజలు కొడుతున్నారు కదా, లేకపోతే ఆయా అంటున్నారు కదా అనుకుంటున్నారు. నిన్న మొన్న చూశాను ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి జనసేన నాయకు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేస్తూ ఆయన మాటల్ని చూస్తుంటే వ్యక్తిగతమైన ఆరోపణలు, దాంతోపాటు రాజకీయాల్లో మాట్లాడుతున్న మాటలు మాట్లాడి చూశాను. ఆయన ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించారన్నారు. మరి పక్కనున్న ఆయన పక్కనే ఉన్నాడు అనుకుంటాం, బహుశా ఎవరు మనోహర్ గారు అనుకుంటారు. ఆయన చెప్పాడు ఏదో రాజశేఖర రెడ్డి గారిని ఈయన ఎదిరించడం ఎట్లా బాబు, ఈయన ఎదిరించడం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన రాజకీయాల్లోనే లేదు. ఈయన బహుశా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారితో పాటు ఆయన అన్నయ్యతో పాటు వచ్చిన తమ్ముడు వచ్చాడు. అంతకుముందు ఈయన లేరు కదమ్మా, ఉన్నారండి, నాకు తెలిసి లేదు కదా. నిజమే కదా నేను చెప్తుంది, అబద్ధమా? అది ఇంకో మాట అన్నారు, ఇడిపిపాయలు అంట పేదల భూములు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చి దోచేశారని తీస్తారని చెప్పని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు మీరు పదే పదే చెప్తుంటారు ఏదైనా మాట్లాడితే పెద్దల గురించి జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడుతుంటారు. ఈ దేశం భారతదేశంలోనే చట్ట ప్రకారం చట్టబద్ధంగా ఏదైనా చేసింది వచ్చి తప్పు చేశారని తెలుసుకున్న ఏదైనా ఉన్నది నా దగ్గర తెలిస్తే అది సరళ చేసింది ఒక రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా. 80 రూపాయల ఆయన దగ్గర ఏ ఎస్ఐటి భూములు ఉన్నాయని మా ఆధీనం ఉన్నాయని ఆయన తెలిసిందో, తెలిసిన వెంటనే ఆయన వచ్చి ప్రభుత్వానికి వచ్చే సరళ చేసిన పరిస్థితులు మర్చిపోయారా మీరు? వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు చనిపోయిన వ్యక్తి మీద, ఒక ప్రదర్శన ప్రధాధారం ఉన్న ఒక నాయకుడి మీద ఈమె మాట్లాడి ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ రోజు ఎవరితో కలిసి ఉంటారో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో తెలియదు. గంటకు వస్తారు ఏదో మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు కదా.